హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫుల్ బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే పెట్టలేకపోయాను. పునర్విత్కి ఎందుకో చోళ్ళు నిప్పని బాగా ఏడ్చాడండి. సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ స్కూల్లో, ఇంకా స్కూల్లో నుంచి తీసుకొచ్చేసాను అనమాట. అందుకని వీడియో అయితే ఎడిట్ చేసి వీడియో పెట్టలేకపోయాను. చెవి నొప్పి అయితే తగ్గిపోయింది పునర్విత్కి డ్రాప్స్ వేస్తే. అండ్ సండే మార్నింగ్ అనమాట శివరాత్రి పండగ వస్తుంది కదా, మా ఊర్లో బాగా చేస్తారనమాట. అంతా తీసి సర్దుదామని అయితే పొద్దున్నే ఇంకా భూస్కర్ర అయితే తీసుకున్నాను. ఆయన వరకు చేద్దాం అనుకున్నాను. ఇల్లంతా కంప్లీట్ చేయాలనుకున్నాను, కానీ చేస్తూ ఉంటే వస్తూ ఉంది. ఒక్క రూమ్ వంటగది అయిపోయేసరికి నాకు నా పని అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూజ అయితే దులిపేశాను. మీకు వీడియోలో ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ చాలా నీట్గా అయితే ఉంది. అంటే వెంటనే ఇక్కడ దుమ్ము వస్తూ ఉంటుందండి. మా ఊర్లో అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి కదా, అందుకని పునర్విత్తన అయితే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి పంపించి శుభ్రం చేసుకుందామని పొద్దున్న అయితే నేను భూజ దులుపుతున్నాను అనమాట. దులిపిన తర్వాత వచ్చాడు. వచ్చి ఇంకా చపాతి ఇచ్చి పంపిస్తే తిన్నాడంట వాళ్ళ నాయనం తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళింది అవి కొనుక్కొని. ఏందో నేను వాడిని చూపిద్దామని వీడియో తీద్దామని వెళ్తే దండం పెడతామా అన్నాడు. ఎందుకు నానా అంటే థ్యాంక్స్, వెల్కమ్, సారీ అన్నీ చెప్తాడు దండం పెట్టి. ఏదో సరే మంచిదే కదా, మంచి పద్ధతే కదా. మామూలుగా అంతకుముందు చెప్పేదాన్ని పెద్దవాళ్ళకి, నమస్తే చేయాలి నానా, జేజీకి దండం పెట్టు, పెద్ద తాతకు దండం పెట్టు అట్లా. ఇప్పుడు కొద్దిగా పెద్దోడు అవుతున్నాడు కదా, వినట్లేదన్నమాట. చెప్తే వాడికి నచ్చితే చేస్తాడు, లేకపోతే లేదనమాట. అట్లా పెట్టి దీర్ఘాయుష్ మాన్ భవనానా అంటే ఎంత ఆనందపడతాడు వాడైతే. తిని అవన్నీ నీట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో అయితే వేసేసి వస్తున్నాడు నా బంగారు తండ్రి అనమాట. చాలా హెల్ప్ చేస్తాడు నాకు, అలాగే అల్లరి కూడా బాగా చేస్తాడు. నేను ఇవన్నీ ఇంక ఇక్కడ పెట్టేసాను. తోమినవన్నీ మధ్య రూమ్లో అయితే పెడుతున్నాను అనమాట, ఎందుకంటే అక్కడ దులుపుతూ ఉంటే మళ్ళీ మట్టి వస్తూ ఉంటుంది కదా. అందుకని నేను చూపిస్తున్నానని ఆయన వచ్చి చూపిస్తున్నాడు అనమాట. ఇది చూపి అని మూతలు తీసి చూపిస్తున్నాడు. ఇంకా అవన్నీ కింద పెట్టుకొని గూడైతే దులుపుతున్నాను. నాకైతే పేపర్స్ అయితే దొరకలేదండి. ఇంటి దగ్గర షాప్కి వెళ్తే పేపర్స్ అడిగితే లేవని చెప్పారు. సో ఇంకా నేనైతే అవే పేపర్స్ని మళ్ళీ దిప్పి అయితే వేసేసాను. ఇంకా పువ్వులు కోసుకొని వచ్చి సైకిల్కి అయితే డెకరేషన్ చేసుకుంటున్నాడు పునర్విత్. ఇంకా అమ్మకు ఫోన్ చేయి, అమ్మమ్మకి ఫోన్ చేయి, చిట్టికి ఫోన్ చేయాలంటాడండి. మా అమ్మని చిట్టి అని పిలుస్తాడు. ఇంకా వాడు అట్లా సైకిల్ తొక్కేటప్పుడు అందరినీ చూపిమని అయితే అడుగుతాడనమాట అందరికీ. ఇంక ఇల్లు అయితే చూస్తున్నారు కదా, పైన రెండు గూళ్ళు అయితే సర్దేశాను. అండ్ ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఒక గూట్లో, స్టీల్వన్నీ ఒక గూట్లో, ఇంకా వైట్ ఉంటాయి కదా మన రాతిండి అంటారు కదా, అవన్నీ ఒక గూట్లో అయితే అట్లా సర్దుదామని అయితే ఫిక్స్ అయ్యాను. చాలా కన్ఫ్యూజన్, ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలని. పునర్విత్ చెప్తుంటే ఎక్కువ మాట్లాడుతున్నాడండి, ఏమనుకోవద్దు. ఇంకా ఆ టబ్లో అన్నీ తీసి అయితే కింద పెట్టేశాను కదా, అవన్నీ ఆ బయట తీసుకెళ్ళి పెడుతున్నాడు అనమాట పునర్విత్. అక్కడ అన్ని స్టీల్ గిన్నెలు అయితే పెట్టాను, పాలు కాగబెట్టుకునే గిన్నెలు, ఏమైనా మిగిలిపోయిన తీసుకొని పెట్టుకోవడానికి గిన్నెలు అవి అయితే అక్కడ పెట్టాను. మధ్యలో ఫ్రూట్స్ బండి అయితే వచ్చిందండి, కావాలని అల్లరి చేశాడు, సరే అని కొనిపెట్టాను. ఇంకా ఇలా కొన్ని వాడనివి అయితే ఈ టిఫినీళ్ళు వేసేసి పెట్టేశాను, ఎందుకంటే బయట ఉన్న దుమ్ము పడుతూ ఉంటుంది కదా అని. ఇంకా అందులో అయితే పెట్టేసి పెట్టాను. ఈ ప్లేట్లు కూడా పడతాయేమోనని చూశాను, సరిపోలేదన్నమాట. అది పూల బుట్ట మా అమ్మది, అది నాకు ఇచ్చిందనమాట మా అమ్మ. అండ్ ఇంక ఇవైతే గూళ్ళల్లో పెట్టేశాను కింద, ఏది ఎక్కడ పెట్టాలి ఎట్లా అని కన్ఫ్యూజన్తో ఎలా ఒకలా సర్దేశాను. అండ్ ఈ మధ్యలో వాళ్ళ డాడీ చికెన్ అయితే తీసుకొని వచ్చాడనమాట పునరిత్ వాళ్ళ నాన్న. ఇంకా కూర అయితే చేద్దామని అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను రెడీగా. నేను పునర్విత్ని కడుపుతూ ఉన్నప్పుడు నాకు సైటికా పెయిన్ అయితే వచ్చిందండి థర్డ్ మంత్లోనే, తర్వాత తగ్గిపోయింది, ఇప్పటి వరకు రాలేదు. ఇంక ఇదంతా సర్దిన తర్వాత నాకైతే చాలా పెయిన్ వచ్చింది. ఆ గూట్లో ఏంటో అట్లా ప్యాకెట్స్ మళ్ళీ అట్లాగే ఉన్నాయనుకుంటున్నారు, అవి పోయటానికి డబ్బాలన్నీ కడగడానికి వేసానమాట, అందుకే ఆ గూట్లో కూడా ఖాళీగా ఉంది. ఇంకా మధ్యలో అవి అయిపోయిన తర్వాత, వంట అయిన తర్వాత భోజనం చేసి ఇట్లా పునర్విత్ని పడుకోబెడుతున్నాను. అప్పుడు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. నేనైతే నయని పావని పర్ఫార్మెన్స్ చూసి చాలా ఏడ్చాను, చాలా అంటే చాలా ఏడ్చాను. అప్పుడే ఫేస్బుక్లో కూడా ఒక వీడియో వచ్చిందనమాట, బృంద ప్రసాద్ అని ఏదో వాళ్ళది వచ్చిందనమాట, సైమా అవార్డ్స్ ఫౌండర్ అంట ఆమె, వాళ్ళ ఫాదర్తో ఒక మీటింగ్ అనమాట.
ఫాదర్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఎవరికైనా అంతే కదా ఫాదర్ అనేది ఒక ఎమోషన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.